సార్ నమస్తే అండి. ఇవాళ నమస్తే. తుఫాను బాధిత ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు పర్యటించారు. రైతుల అంశ రైతుల సమస్యల మీద ఆయన రైతులను అడిగి తెలుసుకున్నారు. అయితే తాను తెలుసుకున్నటువంటి అంశాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈపాటికే ఉత్తరాది రాష్ట్రాల నుంచి లక్షలాది మంది రైతులు ఢిల్లీ వెళ్ళున్నారు రైతుల సమస్యల మీద చర్చించడం కోసం. అక్కడే రైతుల అంశాలు పట్టించుకోకపోతే ఇక్కడి నుంచి ఈ సమస్య ఈ వరద ప్రాంత బాధితుల్ని పరామర్శించి ఈ అంశాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చేస్తుంది అనేటటువంటి ఆశ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజంగా కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని పట్టించుకునేటటువంటి పరిస్థితి ఉందా అనేటటువంటి అంశం ఇప్పుడు ప్రధానంగా మన ముందున్నటువంటి ఒక సమస్యగా ఉంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా లేకపోతే పవన్ కళ్యాణ్ మిత్రపక్షంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అయినప్పటికీ నిహార్ తుఫాను నివార్ తుఫాన్ కారణంగా జరిగినటువంటి అపారమైన నష్టం కారణంగా రైతాంగానికి సాయం చేయమని కోరటంలో తప్పులేదు. డిమాండ్ కూడా చేయొచ్చు, దాన్ని రాజకీయంగా కానీ మరో విధంగా కానీ చూడాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇటువంటి విపత్తులు నివర్ తుఫాన్ అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున నెల్లూరు చిత్తూరు కడప జిల్లాల్లో ఉన్నటువంటి పంటల్ని పెద్ద ఎత్తున నష్టపరిచిందని, అదేవిధంగా కృష్ణా గుంటూరు ఇతర ప్రకాశం జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాల కారణంగా నిలువ మీద ఉన్నటువంటి వరి కానీ ఇతర పంటలు కానీ దెబ్బతిన్నాయని, నష్టం పెద్ద ఎత్తున ఉన్నదనేటువంటి వార్తలు వచ్చాయి. సరే, దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసి నెల రోజుల్లోనే నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులని ఆదేశించడం కూడా మనం చూశాం. అయితే ఇంకా నష్టం యొక్క తీవ్రత ఎంత ఏమిటి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా కానీ లేకపోతే మరొక విధంగా కానీ కేంద్రానికి ఇంకా పంపుతా ఉంది, ఇప్పుడే పంపుతా ఉంది. అది మామూలు రొటీన్గా చేసేటువంటి ఇది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తక్షణమే 48 గంటల్లో 10,000 రూపాయల చొప్పున రైతు పంటలు నష్టపోయినటువంటి రైతులకి, అదేవిధంగా కౌలు రైతులకి ఇవ్వాలి, లేనట్లయితే ఇసుక సమస్య మీద ఉద్యమం చేసినట్టుగా తాను ఆందోళన చేపడతానని చెప్పేసి ఒక హెచ్చరిక జారీ చేశారు. సరే, ఒక ప్రతిపక్ష నాయకుడిగా దాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇంకొక మాట ఏంటంటే నేను అవసరమైతే ఢిల్లీ తీసుకెళ్తాను రైతులను అని చెప్పారు. ఇప్పుడు ఢిల్లీలో చలికి గడ్డగట్టుపోయేటువంటి చలికి వణుకుతున్నటువంటి లక్షలాది మంది రైతుల్ని నగరంలోకి ప్రవేశించనివ్వకుండా కంటకాలు తవ్వి లేకపోతే బార్కెట్లు పెట్టి వాళ్ళు ఏదో శత్రువులైనట్టు పరాయి దేశాల శత్రువులు శత్రు సైన్యాలు వస్తే వాటిని ప్రవేశించకుండా కందకాలు తవ్వినట్టుగా కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అవును, ఈ దశలో తాను ఆంధ్రప్రదేశ్ రైతులను కూడా ఢిల్లీకి తీసుకెళ్తానని చెప్పడం అనేటువంటిది కొంత హాస్యాస్పదమైనటువంటి అంశం. ముఖ్యంగా ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతుల ఆందోళన పట్ల జనసేన పార్టీ వైఖరి ఏమిటి? ఆ రైతుల ఆందోళనకి జనసేన మద్దతు ఇస్తున్నదా, లేకపోతే ఈ రైతుల ఆందోళన అంతా కూడా రాజకీయము, దీని వెనకాల వేరే శక్తులు ఉన్నాయని చెప్తున్నటువంటి బీజేపీకి మద్దతు ఇస్తుందా అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పుంటే నిజాయితీగా ఉండేది మనకి స్పష్టం, నిజాయితీగా ఉండి ఉండేది. అటువంటిది ఏమి ఇంతవరకు ఈ జనసేన కానీ లేకపోతే మరొక పార్టీ కానీ ఇంతవరకు ఏమి ప్రకటించలేదు. రెండవది 10,000 డిమాండ్ అనేటువంటిది ఆయనే చెప్పినట్టుగా హైదరాబాద్ లో వరదలకు మునిగిపోయినటువంటి కుటుంబాలకి 10,000 తక్షణ సాయం అందించారు అని చెప్పి చెప్పారు. హైదరాబాద్ లో మునిగిపోయినటువంటి కుటుంబాల వారికి తక్షణ సాయం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అందించింది తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఒక్క పైసా కూడా రాలేదు. మరి అదే పరిస్థితి రేపు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రైతాంగానికి కూడా ఉంటుందా? అందుకని కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో తనకున్నటువంటి పలుకుబడి చాలా ఎక్కువ అని చెప్పేసి ఆయన ఫీల్ అవుతున్నారు. మనం కూడా నమ్ముదాం దాన్ని, మనకేమి ఆయన పలుకుబడి లేదని చెప్పి మనమేం చెప్పక్కర్లా.
ఆ పలుకుబడితో కేంద్ర ప్రభుత్వం వెంటనే కదిలించి కేంద్ర మంత్రుల్ని ఆంధ్రప్రదేశ్ లో ఈ తుఫాను ప్రాంత బాధిత ప్రాంతాల్లో పర్యటింపు చేసి పెద్ద ఎత్తున జరిగినటువంటి నష్టానికి కేంద్రం నుంచి సహాయం పొందేందుగా వచ్చేట్టుగా సలహా ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. కానీ దాని మీద కంటే కేంద్రంగా 48 గంటలు 10,000 ఆంధ్రప్రదేశ్ ధనిక రాష్ట్రము డబ్బులు కొదవలు ఎవరిని నమ్ముతున్నాను ఇవన్నీ కూడా ఒక నాటకీయ పరమైనటువంటి పద్ధతుల్లో మాట్లాడారు. సరే దాది రాజకీయం అని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని జనసేన పార్టీగా ఎంత అడుగుతా ఉంది అనేటువంటిది కూడా ఇవాళ కాకపోతే రేపైనా ఆయన స్పష్టం చేయాలి. కేంద్ర వైఖరి మీద కూడా చూడాలి. 20 లక్షల ఎకరాల వరకు పంట నష్టపోయింది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. 20 ఎకరాల పంట నష్టం ఒకవేళ తక్షణంగా 10,000 అనుకున్నా కానీ కనీసం 2,000 కోట్ల రూపాయలు 20 లక్షలకి ఇవ్వాల్సి వస్తుంది. ఆ విధంగా చూసుకున్నప్పుడు అంత పెద్ద మొత్తం భరించేటువంటి శక్తి రాష్ట్ర ప్రభుత్వాలకి లేదు అన్నది స్పష్టం. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలు మీ ప్రత్యేకమైనటువంటి నిధులు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటే తప్ప అధికారంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారైనా లేకపోతే జనసేన నాయకుడే స్వయంగా ఉన్నా కానీ ఇవ్వలేనటువంటి పరిస్థితి కనుక ఆ విషయాన్ని కూడా ఆలోచించి కేంద్రాన్ని డిమాండ్ చేస్తే బాగుండేది అనేది నా అభిప్రాయం. ఓకే రైట్ అండి.